हेलो हाय मेडिकल स्टूडेंट्स, वेलकम टू एसक्यूब अकेडमी। दिस इज रवि कल्याणकर। प्लीज सब्सक्राइब माय चैनल फॉर अपडेटेड वीडियोस। टुडे आई एम गोइंग टू एक्सप्लेन ए वेरी वेरी इंपॉर्टेंट क्वेश्चन फ्रॉम द मोशन ऑफ ए प्लेन फॉर द इंटरमीडिएट फर्स्ट ईयर स्टूडेंट्स। सो दिस इज वेरी वेरी इंपॉर्टेंट स्टूडेंट्स, नॉट ओनली इंपॉर्टेंट, दिस इज वेरी वेरी इंपॉर्टेंट क्वेश्चन फॉर 4 मार्क्स बिट आर समटाइम्स विल कम फॉर द 8 मार्क्स ऑल्सो। ओके स्टूडेंट्स, सो ఇది ఏంటిది అనేది మనం నేర్చుకుందాం ఈరోజు. సో ద ఆన్సర్ ఈస్ సీ దిస్. సో వీ నీడ్ టు రైట్ ద ప్యారలలోగ్రామ్ స్టేట్మెంట్. ప్యారలలోగ్రామ్ లా ఓకే, ద ప్యారలలోగ్రామ్ ఈజ్ వాట్ ఇఫ్ టూ వెక్టర్స్ యాక్ట్ యాజ్ two adjacent sides of a parallelogram from a point, then their resultant is the diagonal passing through the same point. Okay, this is the statement of the parallelogram law. So now we will go to the prove this one, derive the expression for the magnitude and direction. So now ikkada chudandi manaki em vastundante, I am taking the two vectors or adjacent vectors of the one vector and one more vector like this one. So these are the two vectors. One is a P vector, I am saying ఇది క్యూ అనుకుంటున్నాను. ఈ వీటి రెండు మధ్యలో ఒకటే పాయింట్ స్టార్ట్ అయినది. సో ఇది వీటి మధ్యలో టీ యాంగిల్ ఉంది అనుకున్నాను. ఓకేనా? సో దీనికి ప్యారలల్గా నేను ఒక వెక్టర్ని డ్రా చేస్తే విత్ ద సేమ్ మ్యాగ్నిట్యూడ్, అండ్ దీనికి ప్యారలల్గా నేను ఒక వెక్టర్ని డ్రా చేసినాం అనుకోండి, ఇలా ఏమొస్తుంది? సో ఇలా ఒక ప్యారలలోగ్రామ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? సో మరి ఇక్కడ వీటి రెండింటి మధ్యలో నుంచి ఉన్నటువంటి, అంటే ఒక సేమ్ పాయింట్ నుంచి వెళ్తున్నటువంటి డయాగోనలే ఇక్కడ ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ వెక్టార్ అని చెప్పేసి అంటాం. దిస్ ఇస్ ద రిజల్టెంట్ వెక్టార్. సో మరి ఈ రిజల్టెంట్ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ని మనము ఫైండ్ చేయాలి ఇప్పుడు. సో దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే ఈ యొక్క పి వెక్టర్ నేను అలాగే ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో ఈ పాయింట్ నుంచి నేను ఏం చేస్తున్నా, ఒక నార్మల్ని గీస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నార్మల్ 90 డిగ్రీస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు చూడండి, దీంట్లో ఈ పి వెక్టర్కి క్యూ వెక్టర్కి మధ్యలో టీటా యాంగిల్ ఉన్నప్పుడు ఇది పి వెక్టర్, ఇది క్యూ వెక్టర్ అవుతుంది కదా. సో ఇక్కడ కూడా యాంగిల్ ఏమవుతుంది, టీటా అవుతుంది, ఇక్కడ కూడా టీటా అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఇది క్యూ అయినప్పుడు ఇది కూడా క్యూ అవుతుంది. కాబట్టి క్యూ అనే వెక్టారు హారిజంటల్ తోటి టీటా యాంగిల్ చేస్తున్నప్పుడు నాకు ఈ కాంపోనెంట్ ఏమవుతుంది, ఇక్కడది అంటే క్యూ కాస్ టీటా కాంపోనెంట్ అవుతుంది. ఇది ఆల్రెడీ ఏంటంటే దేనితోటైతే యాంగిల్ చేస్తుందో అది కాస్ కాంపోనెంట్, దానికి పర్పెండిక్యులర్గా అంటే ఇలా క్యూ సైన్ టీటా అనేది ఉంటుంది అని చెప్పేసి మనము ప్రీవియస్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అక్కడ ఆ వీడియోని చూడండి. ఓకేనా స్టూడెంట్స్? ఇది మనకు క్యూ కాస్ టీటా అనేది వస్తుంది. సో అదేవిధంగా ఇది మనకి క్యూ సైన్ టీటా వస్తుంది కాబట్టి దీనికి ప్యారలల్గా ఇది ఉంది కాబట్టి ఇది క్యూ సైన్ టీటా అనేది వస్తుంది. ఓకేనా స్టూడెంట్స్? సో దీన్ని మనం ఇప్పుడు థియరటికల్గా రాస్తే మనకి ఏమొస్తుంది అంటే, లెట్ టూ వెక్టర్స్ పి ఈజ్ ఈక్వల్ టు ఓఏ అనుకుంటున్నాను. అంటే ఇదేంటిది, ఇది ఓ, ఇది ఏ అనుకుంటే ఓఏజ్ ఏ పి, అండ్ క్యూ వెక్టార్ ఓబి అనుకుంటే ఇది ఓ, ఇది బి అనుకుంటే ఓబిఈజ్ ఏ క్యూ. ఓకేనా స్టూడెంట్? బి యాక్టింగ్
acting at a point. That is what O, as shown in the figure. So let theta be the angle between P and Q. Okay na, rendu vectors madhyalo. So ippudu em avutundi, the horizontal component of Q em avutundi ikkada, the horizontal component of Q is AD. ఇక్కడ నేమ్ అనుకుంటా AD అనుకుంటా. AD ఏమవుతుంది ఇక్కడ? Q cos θ అవుతుంది. సో దీనిని నేను 1 అనుకుంటా. రైట్? సో అట్లాగే మరి వర్టికల్ కాంపోనెంట్ కూడా ఉంది. ద వర్టికల్ కాంపోనెంట్ vertical component of Q is CD is equal to Q sin theta. This is second one. Okay, no students. So ippudu manam em cheyali dani yokka magnitude of the resultant vector ni kanukovali. So magnitude ela vastundi ante from triangle COD, ఇక్కడ మీరు చూడండి అది COD ని మీరు ఫిగర్ చూస్తే ఏమవుతుందంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది కనిపిస్తుంది. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ మనం దానికి పై దగ్గర స్థిరం అప్లై చేస్తే ఏమొస్తుంది? OC స్క్వేర్ మీన్స్ హైపోటనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వన్ సైడ్ స్క్వేర్ అండ్ అదర్ సైడ్ స్క్వేర్, CD స్క్వేర్ వస్తుంది. ఓకేనా? సో అప్పుడు మీకు ఏమొస్తుంది ఇక్కడ ఓడిని ఓడి ఏం రాసుకోవచ్చు మనం ఇక్కడ? ఓఏ ప్లస్ ఏడి అని చెప్పేసి రాసుకోవచ్చు, ప్లస్ సిడి స్క్వేర్ కదా. ఓఏ నేమ్ రాసు ఇక్కడ ఓడి నేమ్ రాసుకోవచ్చు, ఓఏ ప్లస్ ఏడి హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు ఫ్రమ్ ఫిగర్. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనం ఏ ప్లస్ బి ఫార్ములా లాగుంది కాబట్టి ఓఏ స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్ ప్లస్ 2 OA AD అనేది వస్తుంది. 2 OA AD అనేది వస్తుంది మనకి. సో ప్లస్ CD స్క్వేర్ అనేది వస్తుంది. సో అప్పుడు చూడండి మనకు ఫిగర్ నుంచి చూస్తే మనకు ఏ కాంపోనెంట్ ఎలా ఉంది అనేది కూడా అర్థమైపోతుంది. దిస్ ఇస్ OC స్క్వేర్, దిస్ ఇస్ OC స్క్వేర్ అండ్ దిస్ ఇస్ OC స్క్వేర్. సో ఇక్కడ ఏమొస్తుంది? OA స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్ ప్లస్ ఈ సిడి స్క్వేర్ ఇక్కడ తీసుకుంటే సిడి స్క్వేర్ ప్లస్ 2 ఓఏ ఏడి అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి ఫిగర్ నుంచి మనము కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనకు ఫిగర్ నుంచి మనకి ఓసి ఈజ్ ఈక్వల్ టు ఆర్ వస్తుంది. అట్లాగే ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? పి వస్తుంది. నెక్స్ట్ ఏడి ఏమవుతుంది మనకి ఇక్కడ? క్యూ కాస్ తీటా వస్తుంది. నెక్స్ట్ సిడి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి? క్యూ సైన్ తీటా. సో అలాగే మనకి ఓఏ ఏడి ఇవన్నీ వచ్చేస్తాయి. ఈ వాల్యూస్ని మీరు పైన సబ్స్టిట్యూట్ చేస్తే then ఇక్కడ ఏమొస్తుంది మనకి ఇక్కడ? సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ కా స్క్వేర్ తీటా, ఎందుకంటే స్క్వేర్లు వస్తున్నాయి. సో క్యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 2 పి క్యూ కాస్ట్ అనేది వస్తుంది. ఓకేనా స్టూడెంట్స్? సో అప్పుడు మనకు ఏమొస్తుంది చూడండి నెక్స్ట్, దాట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ క్యూ స్క్వేర్ కాస్ స్క్వేర్. ఈ రెండింటిని మనము Q
क्यू क्यू स्क्वेयर कामन मन के पी स्क्वेयर प्लस क्यू स्क्वेयर कॉस स्क्वेयर थीटा प्लस साइन स्क्वेयर थीटा एंड टू पी क्यू कॉस थीटा अने वस्तु सो जनरल फ्रम ट्रिग्नोमेट्रिक रूल प्रकार कॉस साइन स्क्वेयर प्लस कॉस स्क्वेयर इज इक्वल टू वन वस्तुंदन्न ओके ना अंटे देयरफॉर साइन स्क्वेयर थीटा प्लस कॉस स्क्वेयर थीटा इज इक्वल टू वन वाल्यू मन की सो दाने प्रकार मल्ल एम रहा इक आर स्क्वेयर इज इक्वल टू पी स्क्वेयर प्लस क्यू स्क्वेयर इंटू वन काबी क्यू स्क्वेयर वस्तु प्लस टू पी क्यू कॉस थीटा अने वस्तु दिस इज द मैग्निट्यूड आफ् रिजल्टेंट वेक्टर ओके ना स्टूडेंट्स सो दीन इंका रास्ते ये विधा वस्तु मन की आर इज इक्वल टू अंडर रूट आफ् पी स्क्वेयर प्लस क्यू स्क्वेयर प्लस टू पी क्यू कॉस थीटा अने वस्तु सो इध मन की मैग्निट्यूड ओके सो मरी डायरेक्शन कावाल कदा डायरेक्शन सो हाउ कैन यू फाइंड द डायरेक्शन अंटे इक डायरेक्शन लेट द रिजल्टेंट आर आर मेक्स एन एंगल अल्फा with p p vector so from the figure from triangle COD dan prakaram em ostundi chudandi ikkada manaki tan alpha is equal to em ostundi manaki ikkada cd by oa plus ad oa plus ad ostundi so cd is equal to em rasukuntam ikkada q sin थीटा बै ओए इज इक्वल टू मन की पीएन तेलुसु मरी एडी अंटे एंटिदि क्यू कॉस थीटा अनि चेप्पेसि तेलुसु सो दीन थ्रू मन के एम तेलुस्तुंदि दिस इज द टैन अल्फा इज इक्वल टू क्यू साइन थीटा प्लस इदि वस्तुंदि मनकि सो फाइनल गा मन की अल्फा इज इक्वल टू टैन इनवर्स क्यू साइन थीटा बै पी प्लस क्यू कॉस थीटा दिस इज द डायरेक्शन आफ् दि मैग्निट्यूड ओके ना स्टूडेंट्स सो चाला इंपॉर्टेंट क्वेश्चन इदी खच्चितंगा नेर्चुकोंडि स्टूडेंट्स ओके ना थैंक यू।